వెల్కమ్ టు టాలీవుడ్ నగర్ టాప్ 20 న్యూస్ సెండో చూసేద్దాం. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా లక్షణాలతో హోం క్వారంటైన్ లో ఉన్న వారు బయటకు రాకుండా వారికి కావలసిన వాటిని వారి ఇంటికే పంపించే కార్యక్రమాన్ని చేపట్టింది. కరోనా హోం క్వారంటైన్ కిట్ ను పంపించనుంది. ఆంధ్రప్రదేశ్ లో కరోనా టెస్టులు చేయించుకోవడానికి ప్రభుత్వం మరింత ఈజీ చేసింది. ఎవరైనా కరోనా టెస్ట్ చేయించుకోవాలనుకుంటే ఇంట్లోనే కూర్చొని అధికారులకు తెలియజేయవచ్చు. ఇందుకోసం గవర్నమెంట్ ఓ వెబ్సైట్ ను రూపొందించింది. కరోనా బాధితులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నా తనకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్చని ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని తెలిపారు. ఈ సందర్భంగా తమకు నాణ్యమైన భోజనం లేదని, దుప్పట్లు ఇవ్వడం లేదని, మరుగుదొడ్లు శుభ్రం చేయట్లేదని కరోనా బాధితులు మంత్రికి ఫిర్యాదు చేశారు. స్పందించిన మంత్రి వారి సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. దేశంలో గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 27,114 కేసులు నమోదయ్యాయి. హోమ్ ఐసోలేషన్ లో ఉండే కరోనా పేషెంట్లకు ఉచితంగా కరోనా కిట్లు అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో సోమవారం నుండి ఈ పాలన ప్రారంభం కానుంది. ఈ విధానంతో పనిలో వేగం, పారదర్శకత పెరగనుందని ప్రభుత్వం చెబుతుంది. కరోనా నేపథ్యంలో టెక్నాలజీ వినియోగాన్ని పెంచేలా సుప్రీంకోర్టు అడుగులేస్తుంది. ఇందులో భాగంగా ఇకపై కోర్టు నోటీసులు, సామాన్లు, మెయిల్స్, ఫ్యాక్స్ తో పాటు వాట్సాప్ ద్వారా కూడా పంపేందుకు వీలు కల్పించింది. కాశ్మీర్ సరిహద్దులో భారత్ లోకి చొరబడేందుకు సుమారుగా 300 మంది వరకు ఉగ్రవాదులు సిద్ధంగా ఉన్నారని భారత ఆర్మీ వెల్లడించింది. వారు ఏ క్షణంలో అయినా భారత్ లోకి చొరబడవచ్చని ఆర్మీ తెలిపింది. కరోనా మహమ్మారి పుట్టుక రహస్యాలు తెలుసుకునేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల బృందం తాజాగా చైనా చేరుకుంది. కరోనాతో దేశం వందేళ్లలో లేని సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ అన్నారు. అయితే ఆర్థిక వృద్ధిని పరుగులు పెట్టించడం ఆర్బీఐ ప్రధాన లక్ష్యమని తెలిపారు. భారత్ లో కరోనా వైరస్ విజృంభణకి అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. తాజాగా దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 8 లక్షలకి చేరుకుంది. టీటీడీఈఓ, ఏఈఓ ఇంకా చంద్రబాబు నాయుడు ఆదేశాలు పాటిస్తూ కోర్టు తీర్పును, జగన్ ఆదేశాలను అమలు చేయడం లేదని ఏపీ సీఎం జగన్ కి ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేశారు. దేశంలో కరోనా వైరస్ పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ హాజరయ్యారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ కి చేరుకున్నారు. గత 2 వారాలుగా ఫామ్ హౌస్ లో ఉన్న సీఎం తాజాగా ప్రగతి భవన్ కి వచ్చారు. ఈ నేపథ్యంలో అభివృద్ధి పనులపై, కరోనా పరిస్థితులపై ఆయన అధికారులతో చర్చించనున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్ ట్విట్టర్ లో సింగిల్ హ్యాష్ ట్యాగ్ తో ఈ ఫస్ట్ లుక్ 7 మిలియన్ ప్లస్ ట్వీట్ సాధించి, సింగిల్ హ్యాష్ ట్యాగ్ తో ఇన్ని ట్వీట్ సాధించడం ఫస్ట్ లుక్ గా రికార్డ్ ను క్రియేట్ చేసింది. టాలీవుడ్ ముద్దుగుమ్మ సమంత తన బ్యూటీ రహస్యం చెప్పేసింది. మీ ఫేస్ లో అంత గ్లో ఎలా అంటూ కొందరు ఫ్యాన్స్ వేసిన ప్రశ్నలకు ఇంతకాలానికి ఆన్సర్ చేసింది. చెప్పడమే కాదు, వీడియో రూపంలో తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. నిర్మాతగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు మెగా డాక్టర్ సుష్మిత. పూజ కార్యక్రమాలతో మెగాస్టార్ సతీమణి సురేఖ చేతుల మీదుగా ఈ కార్యక్రమం మొదలైంది. మొదట ఓ వెబ్ సిరీస్ ద్వారా ఈ ప్రొడక్షన్ హౌస్ డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెట్టనుంది. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఇంట్లో నుంచి మరో స్టార్ ఎంట్రీ ఇవ్వబోతున్నారట. తాజాగా ఆయన కూతురు శ్వేతా బచ్చన్ నంద, కుమారుడు అగస్తా నంద ఓ సినిమాలో హీరోగా మెప్పించబోతున్నాడట. ఇంగ్లాండ్ దిగ్గజ బౌలర్ జేమ్స్ అండర్సన్ పై మాస్టర్ సచిన్ టెండూల్కర్ ప్రశంసల వర్షం కురిపించారు. రిస్ట్ పొజిషన్ మార్చకుండా రివర్స్ అవుట్ స్వింగర్ వేయడంలో అండర్సన్ దిట్టా అని తెలిపాడు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.